ఇక నా స్టోరీ నేను ఎందుకు ఇచ్చాను చెప్తా. ఒకటి విజయ్ దేవరకొండ యాక్టింగ్ కి 10/10 అన్న, రమ్యకృష్ణ గారి యాక్టింగ్ కి 10/10 అన్న. తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఇంకా లవ్ స్టోరీతో ట్రాక్ అయిపోయింది, సెకండ్ హాఫ్ మొత్తం ఫైటింగ్ తో ట్రాక్ అయిపోయింది. మైక్ టైసన్ లాస్ట్కి తెచ్చారు, అది కూడా యాడ్ ఏదో యాడ్ చేయాలని తెచ్చారు అంతేగాని స్టోరీ మాత్రం ఏం లేదన్న. రెగ్యులర్ స్టోరీ మీరు ఎక్స్పెక్ట్ చేసుకుని స్టోరీ లేదు. ఇంకోటి పూరి జగన్నాథ్కి మెయిన్గా డైలాగ్స్కి ఫేమస్, ఆ డైలాగ్స్ మాత్రం ఏట్లేదు వాట్లాగా దింగి ఆ డైలాగ్ తప్ప. ఆ డైలాగ్కి అసలు పూరి జగన్నాథ్ ఎక్కడా కనబడలేదు, అది మెయిన్. చెప్పాను కదా అన్న 10 చాలా చాలా డిఫరెంట్గా ఉంది. గీతా గోవిందం అయినా ఇంకా మొన్న వచ్చిన మూవీ అయినా దానికంటే చాలా ఎఫర్ట్ పెట్టారు. అందుకే నేను ముందే చెప్పా 10/10 రేటింగ్ ఇవ్వచ్చు. చాలా కష్టపడ్డారు ఆయన, ఆయనతోటి వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసిన మ్యామ్ కూడా చాలా బాగా చేశారు, రమ్యకృష్ణ గారు. సో వాళ్ళిద్దరికి 10/10 రేటింగ్ ఇవ్వచ్చు. వాళ్ళిద్దరి గురించైనా మూవీకి పోవచ్చు అన్న వన్ టైం వాచ్. థ్యాంక్ యూ.